డైరెక్టర్లు తోపు సినిమాలు చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఒక్క సినిమా కూడా సెట్స్ మీద లేకుండా ఖాళీగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది, సెట్స్ మీదకి వెళ్లడమే లేట్ అంటూనే ఇప్పటి వరకు షూటింగ్ అన్న ఊసే ఎత్తడం లేదు ఈ డైరెక్టర్లు. మరి వీళ్ళ సినిమాలకు క్లాప్ కొట్టేదెప్పుడు, సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడు? కోవిడ్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ రిలాక్స్ అవ్వడం లేదు. హీరోలు, డైరెక్టర్లు అందరూ ఇప్పటికే లేట్ అయిందని వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ కొంతమంది డైరెక్టర్లు సినిమా ఓకే చేసుకున్నా సెట్స్ మీదకెళ్లడానికి మాత్రం ఆపసోపాలు పడుతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల పరిస్థితి ఇలాగే ఉంది. సంవత్సరం క్రితం అనౌన్స్ చేసిన కొరటాల ఎన్టీఆర్ సినిమా ఇప్పటివరకు సెట్స్ మీదకెళ్లలేదు. ఆచార్య రిలీజ్ అయి 5 నెలలవుతున్నా ఇంకా ఎన్టీఆర్ సినిమాని మాత్రం పట్టాలెక్కించలేకపోయారు కొరటాల. ఇదిగో అదిగో అంటున్నా అసలెక్కడా షూటింగ్ అన్న మాటే ఎత్తడం లేదు. స్టోరీ విషయంలో ఇంకా కింద మీద పడుతున్న కొరటాల ఎన్టీఆర్ సినిమా ఈ ఇయర్ ఎండ్కైనా స్టార్ట్ అవుతుందేమో చూడాలంటున్నారు ఫ్యాన్స్. పూరి జగన్నాథ్ లైగర్ కంటే ముందే తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేసి ఆల్రెడీ ఆ సినిమా మీద 10 కోట్ల వరకు ప్రొడక్షన్ ఖర్చు పెట్టించారు. విజయ్ దేవరకొండతో లైగర్ డిజాస్టర్ అయిన తర్వాత విజయ్తోనే స్టార్ట్ చేసిన జనగణమణ ఆగిపోయింది. పూరి ప్రస్తుతం హీరోల కోసం వెతుకుతున్నారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న లైగర్ ఫ్లాప్ అవ్వడంతో ఏ హీరో పూరితో సినిమా చేయడానికి రెడీ అవుతారో, పూరి ఎప్పుడు తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తారో అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. F3తో మంచి హిట్ అందుకున్న అనిల్ రావిపూడి కూడా తన నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఫన్ రైడ్స్తో పాటు మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు లాంటి కమర్షియల్ యాక్షన్ మూవీ చేసిన అనిల్ రావిపూడి మాస్ హీరో అయిన బాలయ్యతో సినిమా అనౌన్స్ చేశారు. గోపీచంద్ సినిమా యాజ్ పర్ ప్లాన్ కంప్లీట్ అయిపోతే ఈ పాటికి అనిల్ రావిపూడి కూడా షూటింగ్ స్టార్ట్ చేసేవాడే. కానీ గోపీచంద్ సినిమా డిలే అవ్వడం వల్ల అనిల్ కూడా తన సినిమా సెట్స్ మీదకి ఎప్పుడెళ్తుందని వెయిట్ చేస్తున్నారు. హరీష్ శంకర్ అయితే 2 ఏళ్ల నుంచి తన నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని హరీష్ పవన్ కళ్యాణ్తో భవధీయుడు భగత్ సింగ్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి 1 సంవత్సరం పైనే అయినా ఇంకా ఈ సినిమా షూటింగ్ మాత్రం మొదలు పెట్టలేదు. ఇదిగో స్టార్ట్ అవుతోందని అనుకునే లోపే బ్రేక్ పడిపోతోంది. ఇప్పటికే 2 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్లో ఉన్న హరీష్ పవన్తో సినిమా కోసం పడిగాపులు పడుతూ ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పరశురామ్ తన నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నిజానికి మహేష్తో సినిమా కంటే ముందే నాగ చైతన్యతో సినిమా మొదలుపెట్టి అఫీషియల్గా స్టార్ట్ చేసిన పరశురామ్కి మహేష్ ఆఫర్ ఇవ్వడంతో సర్కారు వారి పాటకి షిఫ్ట్ అయ్యారు. నాగ చైతన్య మరో సినిమాతో బిజీ అయిపోయారు. దాంతో నెక్స్ట్ చేయబోయేది ఏ సినిమానో అంటూ ఎదురు చూస్తున్నారు పరశురామ్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన లవ్ స్టోరీ తర్వాత ధనుష్తో సినిమా అనౌన్స్ చేశారు శేఖర్ కమ్ముల. తెలుగు తమిళ్ బైలింగ్వల్గా తెరకెక్కాల్సిన ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్లలేదు. అలా అని శేఖర్ వేరే సినిమా కూడా స్టార్ట్ చేయడం లేదు. ప్రజెంట్ వేరే సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ కోసం వెయిట్ చేస్తున్న శేఖర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ఎదురు చూస్తున్నారు. జెర్సీతో తెలుగులో హిట్ కొట్టి అదే సినిమాని హిందీలో రీమేక్ చేసి పర్వాలేదు అనిపించుకున్న గౌతమ్ తిన్ననూరి తన నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న గౌతమ్ అసలు సినిమా ఉంటుందా లేదా, ఉంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియక ఎదురు చూస్తున్నారు. అన్స్టాపబుల్ 2 ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ వెయిట్ చేసిన అన్స్టాపబుల్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా అన్స్టాపబుల్ 2 గురించే హాట్ టాపిక్. ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ ఇండస్ట్రీ వరకు అన్స్టాపబుల్ 2 గురించే చర్చ జరుగుతుంది. బాలకృష్ణ హోస్ట్గా అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఆహాలో హిట్ అయిన అన్స్టాపబుల్ సీజన్కి ఎక్స్టెన్షన్గా అన్స్టాపబుల్ 2 స్టార్ట్ అవుతోంది. సెకండ్ సీజన్కి సంబంధించి బాలయ్య ప్రోమోతోనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే లేటెస్ట్గా రిలీజ్ అయిన చంద్రబాబు నాయుడు లోకేష్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోతో హైప్స్ విపరీతంగా పెరిగిపోయి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది అన్స్టాపబుల్ 2. ఈ టాక్ షోతో నెవర్ బిఫోర్ క్రేజ్ తెచ్చుకున్న బాలయ్య సెకండ్ సీజన్తో ఆ క్రేజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు.
మీ ముందు చూపుతో చాలా ఇబ్బంది బా. అందుకే రాళ్ళు రప్పలున్న దాన్ని మహానగరంగా కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ తీసుకొచ్చి సైబరాబాద్ గా మార్చారు. అప్పటికి ఇంకా బాహుబలి రాలేదు కాబట్టి దాని గ్రాఫిక్స్ అనలేదు. ఇప్పుడు నేను ఇప్పుడు చూడనిది, ఇప్పుడు మీ నాన్న గెటప్ లో తప్ప వేరే గెటప్ లో ఎప్పుడైనా కనిపించారా? యూరోప్ కెళ్ళినా ఇది వేసుకుంటారు, మాల్దీవ్స్ కెళ్ళినా ఇది వేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అన్స్టాపబుల్ గురించే, ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా అన్స్టాపబుల్ లో లేటెస్ట్ గా వచ్చిన ప్రోమో గురించే. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లాంటి టాప్ సెలబ్రిటీలతో బాలకృష్ణ టాక్ షో ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ సీరియస్ గా పాలిటిక్స్ గురించి మాట్లాడే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ షోలో మాత్రం తను చేసిన రొమాంటిక్ పనులు, అల్లరి పనులు గురించి చెప్పి సర్ప్రైజ్ చేశారు. మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి? మీకంటే ఎక్కువ చేశాను. మీరు సినిమాల్లో చేస్తున్నారు, నేను స్టూడెంట్స్ గా చేశాను. అమ్మాయిలు కనబడిస్తే సైలెన్స్ తీసేసి రాజశేఖర్ రెడ్డి మేము ఇద్దరు కలిసి బాగా తిరిగారు. ఇప్పుడు మీరిద్దరు కలిసి చేసిన ఒక అల్లరి పని, అల్లరి పని కంటే కూడా బాలయ్య అయితే అటు భావని అల్లుడు లోకేష్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. కొంటి ప్రశ్నలతో సీరియస్ డిస్కషన్స్ మధ్య ఫన్ జనరేట్ చేశారు. దాంతో ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. ఈ రేంజ్ ఫన్ తో ఆకట్టుకుంటున్న అన్స్టాపబుల్ షో ఆహాలోనే టాప్ ప్లేస్ లో ఉంది. అంతేకాదు, టాక్ షోస్ అన్నింటిలో టాప్ ప్లేస్ కొట్టేసింది అన్స్టాపబుల్ షో. ఇలా అటు సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ గా కూడా హాట్ టాపిక్ అయిన ఈ ఎపిసోడ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఆహాలో October 14th న స్ట్రీమ్ అవుతోంది అన్స్టాపబుల్ 2. ఇంట్లో కుకింగ్ మీ ఇద్దరు ఎవరు చేస్తారు? సలహాలు ఇస్తా. మీరు ఒకసారి కూడా ఇప్పుడు వండి పెట్టలేదు బా మా చెల్లెకి? నేనే వండుకోలేదు, ఆవిడకి ఎక్కడ వండి పెడతాను. ఇంకా ఇద్దరిలో భార్య మాట ఎవరు ఎక్కువ వింటారు? పబ్లిక్ లో ఓకే అంటానికి నా ఈగో ఒప్పుకోవట్లేదు. అల్లుడు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి నా సంసారం ఇప్పుడు పోతున్నా. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నా. యాక్టింగ్ అది నీకు కొంచెం నందమురాలుగా వచ్చింది. అట్లుంటది మనతోని. ఈ ఒక్క డైలాగ్ తో తెలుగు ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేశాడు డీజే టిల్లు. డీజే టిల్లు ఎంత ఫేమస్సో టిల్లు గర్ల్ ఫ్రెండ్ రాధిక కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సూపర్ క్రేజీ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. డీజే టిల్లుగా సిద్ధు మరోసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్కి రెడీ అవుతుంటే రాధికని మాత్రం మార్చేసింది టీం. మరి టిల్లుతో ఆడుకోబోతున్న కొత్త రాధిక ఎవరు? ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా సాధించలేనంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా డీజే టిల్లు. సిద్ధు నేహా శెట్టి జంటగా తెరకెక్కిన డీజే టిల్లు మూవీ స్టోరీ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే ఈ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ తీస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాలో టిల్లుగా సిద్ధు నటిస్తున్న రాధిక క్యారెక్టర్ మాత్రం వేరే హీరోయిన్ కి షిఫ్ట్ అయింది. రాధికగా నేహా శెట్టి అదరగొట్టింది. డీజే టిల్లు మూవీలో సీక్వెల్ కి మాత్రం ఆ ఛాన్స్ మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి దక్కినట్టు న్యూస్. కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో టిల్లుకి జంటగా అనుపమ హీరోయిన్ గా చేస్తోందంటున్న టిల్లు ఫేమస్ డైలాగ్ అట్లుంటది మనతోటి అన్న టీషర్ట్ తో అనుపమ ఫోజులివ్వడంతో హీరోయిన్ గా అనుపమ ఫిక్స్ అనుకుంటున్నారు జనాలు. అనుపమ టీషర్ట్ తో ఫోటో పెడితే టిల్లు నైస్ టీషర్ట్ అను అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఇంకేముంది, సీక్వెల్లో టిల్లుకి రాధిక దొరికేసింది అనుకుంటున్నారు. ఇప్పటికే డైరెక్టర్ విమల్ కృష్ణ ప్లేస్ లో మల్లిక్ రామ్ రీప్లేస్ అయ్యాడు. మల్లిక్ కూడా అనుపమ పోస్ట్ కి న్యూ మెంబర్ ఇన్ ద గ్యాంగ్ అంటూ రిప్లై ఇచ్చాడు. సో రాధికగా అనుపమ కన్ఫర్మ్ అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. వరుసగా పెళ్లిపీటలెక్కుతున్న స్టార్ లవ్ బర్డ్స్ లో మరో జంట జాయిన్ అవబోతోంది. నాలుగేళ్ల నుంచి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న కియారా, సిద్ధార్థ్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. ముహూర్తం కూడా దాదాపు ఫిక్స్ చేసుకున్న ఈ జంట
పెళ్లి చేసుకునేది ఎప్పుడు ఎక్కడ? సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. స్పెషల్లీ లవ్ బర్డ్స్ లేట్ చేయకుండా పెళ్లిపీటలెక్కుతున్నారు. అంతకు ముందులా కెరియర్ ముందు తర్వాత పెళ్లి అనుకోకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. లేటెస్ట్ గా ఈ మ్యారేజ్ క్లబ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా. 4 ఏళ్ల నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్న సిద్ధార్థ్ కియారా మొన్నటి వరకు మేం జస్ట్ ఫ్రెండ్స్ అని తప్పించుకున్నారు. కానీ కాఫీ విత్ కరణ్ షోలో కియారా కన్ఫర్మ్ చేసేసింది, అవును సిద్ధార్థ్ నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అంటూ తేల్చేసింది. అంతేకాదు అంతకు ముందు కూడా పార్టీలకు, ఈవెంట్స్ కు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి, వెకేషన్స్ కి వెళ్లొస్తున్న ఈ జంట నెక్స్ట్ సమ్మర్ లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసుకుని కియారా, సిద్ధార్థ్ ఇద్దరు ఏప్రిల్లో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఢిల్లీలోనే ఈ ఇద్దరి పెళ్లి జరగబోతోందని న్యూస్. ఫస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని కుదిరినప్పుడు కాక్టైల్ పార్టీ, రిసెప్షన్ ఇస్తారని బాలీవుడ్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ ని ఇంటర్వ్యూ చేసిన పూరి జగన్, ఆది పురుష్ డబ్బింగ్ పనిలో హీరోయిన్, అమితాబ్ అవ్వాలనే కోరుకుంటున్నానంటున్న రణ్వీర్, మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో శ్రీదేవి కూతురు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. చిరంజీవి హీరోగా పొలిటికల్ యాక్షన్ డ్రామా గాడ్ ఫాదర్ రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో రిపోర్టర్ క్యారెక్టర్ చేసిన పూరి జగన్ మెగాస్టార్ తో ఇన్స్టాగ్రామ్ లో ఇంటర్వ్యూ చేశారు. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు చిరంజీవి. ఇలా రకరకాలుగా సినిమాని ఇంకా ప్రమోట్ చేస్తున్న గాడ్ ఫాదర్ నుంచి తార్ మార్ ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆది పురుష్ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. సీత క్యారెక్టర్ చేస్తున్న కృతి డబ్బింగ్ ని కంప్లీట్ చేస్తున్నానంటూ పోస్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, తాను ఎప్పుడు అమితాబ్ బచ్చన్ అవ్వాలని కోరుకునేవాణ్ణని, ఇప్పుడు అలానే అనుకుంటున్నానని, ఫ్యూచర్ లో కూడా అమితాబ్ బచ్చనే అవ్వాలనుకుంటున్నా అంటూ అమితాబ్ మీద తన ప్రేమను పబ్లిక్ గా షేర్ చేసుకున్నారు. మిస్టర్ అమితాబ్ బచ్చన్, టు హూమ్ ఐ డెడికేట్ దిస్ అవార్డ్ టుడే. मैं बचपन से अमिताभ बच्चन बनना चाहता था, आज भी अमिताभ बच्चन बनना चाहता हूँ, आगे भी जाके अमिताभ बच्चन बनना चाहूंगा. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తోంది. కమర్షియల్ సినిమాలు కాకుండా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న జాన్వీ మినీ మూవీకి సంబంధించి టీజర్ తో అట్రాక్ట్ చేస్తోంది.